India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. So, namaste, sir, Giri Babu garu. Namaste, Andy. Sir, Giri Babu garu, ippudu retirement vishayaniki vaste, okappudu 55, 56 samvatsaralu vayasu vachaka, appudu maatladukune vallu retirement gurinchi. Endukante 60 years ki retirement undedi kabatti, inkoka 3 4 years lo retire kabothunnarani, aa discussions anevi aa family lo ఒక 55 56 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉందంటే 40 45 సంవత్సరాల వయసు నుంచే ఈ రిటైర్మెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే నెక్స్ట్ 20 25 ఇయర్స్కి ఏం చేయాలి, సో ఇప్పటి నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా ఆలోచిస్తున్నారు. సో ఎందుకంటారు 40 45 సంవత్సరాల వయసు నుంచే రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సినంత ఆవశ్యకత ఏముంది అంటారు? యా అవునండి, ఈ రోజుల్లో నేను ఏ క్లయింట్తో మాట్లాడినా కూడా వాళ్ళ రిటైర్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నారు మీరు, మీ ప్లానింగ్ ఏంటి అంటే ఎవరు కూడా 50 పైన చెప్పట్లే అసలు. 45 తర్వాత ఐ వాంట్ స్టార్ట్ మై రిటైర్మెంట్ ప్లానింగ్, బై 50 ఐ వాంట్ కంప్లీట్ ఎవ్రీథింగ్, నాకు 50 తర్వాత ఇంకా నేను వర్క్ చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఒక 25 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, అంటే మన పేరెంట్స్ ఏజ్కి వెళ్తే ఒక ఇన్సూరెన్స్ పాలసీ, అంటే అప్పట్లో ఎల్ఐసి పాపులర్ కాబట్టి ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్ పాలసీ జస్ట్ లైక్ దట్ సైన్ చేసేవాళ్ళు. అంటే 35 ఇయర్స్ ప్రీమియం కట్టడానికి సిద్ధపడేవాళ్ళు. ఎప్పుడు 35 ఇయర్స్ పాలసీ కట్టాలి అంటే వాళ్ళ వయసు అప్పుడు 25 30 లోపే ఉంటుంది, నేను కట్టేస్తాను ఎందుకంటే నాకు జాబ్ ఉంటుంది, జాబ్లో ఇన్కమ్ ఉంటుంది, నేను ఈ పాలసీ 30 ఇయర్స్ కడతాను. కానీ ఇప్పుడు 35 ఇయర్స్ కాదు, బియాండ్ 5 ఇయర్స్ ఆలోచించాలంటే కూడా యువత భయపడుతున్నారు. అంటే రేపొద్దున ఏమవుతుందో, నా కెరీర్ ఏమవుతుందో, కనుక నేను ఎంతకాలం ఈ ఫీల్డ్ ఉంటా తెలియదు నాకు, కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేను ఆదాయం నాకు ఎప్పుడైతే ఇప్పుడు వస్తుందో అప్పుడు నా రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ధోరణి బాగా పెరుగుతోంది. ప్లస్ ఇంకోటి ఏంటి, ప్రెజర్. ఇప్పుడున్న ఏ రంగం తీసుకోండి, ఐటీ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఏది తీసుకున్నా సరే విపరీతం ప్రెజర్ పెరిగిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు జనాలు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు, నేను ఎంతకాలం ఇదే పని చేస్తూ ఉండాలి, నాకు బోర్ కొట్టేస్తుంది, నేను మారిపోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్ ఉంటుంది వాళ్ళ తనలో, ఈ ప్యాషన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. సింగింగ్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే ట్రెక్కింగ్, విదేశాలు తిరగడము, వరల్డ్ టూర్ చేయడము, ఇట్లా ఇవన్నీ ఎప్పుడు నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, దాదాపుగా 90% చదువుకున్నప్పుడు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ వేరు, చేసే ఉద్యోగం వేరు ఉంటుంది. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అంటే ఎందుకు జరుగుతుంటుంది ఇట్లా, ఈ ఉద్యోగం అనేది బై ఛాన్స్ రావచ్చు, కొన్ని బై చాయిస్ రావచ్చు. సో చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తారు, వచ్చి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోతారు ఏదో కోర్సులు నేర్చేసుకొని, ఎందుకంటే ట్రెండ్ బట్టి మూవ్ అయిపోతూ ఉంటారు. చదువుకునేప్పుడు ఆ కోర్సుకు ట్రెండ్ ఉంది, చదువుకున్నాను, బట్ ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఈ ఏరియాలో ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి నేను మౌల్డ్ అవుతాను, ఇలా చేంజ్ అవుతూ ఉంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను 45 తర్వాత నేను ఉద్యోగం చేయలేను, ఈ ప్రెజర్ తట్టుకోలేను, నాకు ప్లానింగ్ రిటైర్మెంట్ అయిపోవాలి నేను అనే ఆలోచనతో బాగా మారుతుంది ఈ మధ్యకాలంలో. సో మీకు గవర్నమెంట్ కూడా మీకు 2004 రిక్రూట్ అయిన వాళ్లకు, తర్వాత రిక్రూట్ అయిన వాళ్లకు పెన్షన్లు తీసేశారు. సో పెన్షన్ లేదు కాబట్టి వాళ్ళకంటే ఎన్పిఎస్ ఉంటుంది. సో ప్రైవేట్ ఎంప్లాయీస్కి, బిజినెస్ పీపుల్కి కూడా ఎన్పిఎస్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్ అనేది ఒక మంచి సాధనం, అంటే గవర్నమెంట్ కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ, మనకున్న పాపులేషన్లో మోర్ దెన్ 65% బిట్వీన్ ది లెస్ దాన్ 50 అండ్ అబోవ్ 15 ఏజ్ గ్రూప్. ఒక 25 30 ఇయర్స్ తర్వాత ఇండియా కూడా ఓల్డ్ జనరేషన్ ఎక్కువైపోతారు. లైక్ ఇప్పుడు వాట్ చైనా ఇస్ ఫేసింగ్, జపాన్ ఇస్ ఫేసింగ్ ఇదే ప్రాబ్లం. వాళ్ళు అక్కడ ఓల్డ్ జనరేషన్ ఎక్కువ ఉంది, ఆ ఓల్డ్ జనరేషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ముందు నుంచి రిటైర్మెంట్ లైఫ్కి కావాల్సిన పెన్షన్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీరు అమెరికాలో చూస్తే 65 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్స్ వర్క్ చేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకు ప్లానింగ్ లేదు. బట్ ఇండియా మాత్రం యంగ్ కంట్రీ ఉండడం వల్ల, మనం ఆల్రెడీ ఏవైతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉండడం వల్ల ఇప్పుడు మనం ముందుగా కళ్ళు తెరుస్తున్నాం. సో అందరు కూడా నేను రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి, 45 తర్వాత నా ప్యాషన్ కోసం వర్క్ చేయాలి. మన ఇప్పుడు మీకు నార్మల్గా మీకున్న డే టు డే ఎక్స్పెన్సెస్లో ఎక్కువ ఎక్స్పెన్సెస్ హాలిడే రోజు ఉంటాయా, వర్కింగ్ డే రోజు ఉంటాయా చెప్పండి? హాలిడే రోజు ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి. మరి రిటైర్ అయిన తర్వాత మీకు ఎవ్రీడే హాలిడే కదా, ఖర్చులు అప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ నాకు 45 కావాలి, 50 లోపలే కావాలి అనుకోవడం మాత్రమే కాదు, దాని తగ్గట్టు ప్లానింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకు, మన డే టు డే ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి మినిమం, ఇది మినిమం రిక్వైర్మెంట్. మన డే టు డే ఎక్స్పెన్సెస్కి ఇప్పుడంటే ఫస్ట్ కాగానే శాలరీ వస్తుంది, ప్రతి నెల
మొదటి తరగా టింగం అనే మెసేజ్ వచ్చేస్తుంది మీకు శాలరీ వచ్చింది అని. మరి రిటైర్ అయిపోతే ఏంటి శాలరీ పరిస్థితి ఏంటి? రాదు. మరి నీ డే టు డే ఎక్స్పెన్సెస్ పరిస్థితి ఏంటి? నెంబర్ టూ, మీకు వయసు పెరిగినా కొద్ది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, ఇన్ఫ్లేషన్ పరంగా పెరగడం వల్ల ఒక ఖర్చులు, అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఒకటి ఉంటాయి. మనకు కావాల్సిన బయటకు వెళ్ళినామంటే ఇప్పుడు ఒకప్పుడు బస్సులో మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళం, ఎక్కువ మంది ఇప్పుడు పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో రోజువారీ ఖర్చులు పెరుగుతున్నట్టు తగ్గవు. అదే మన శాలరీ అనేది స్థిరంగా వస్తుంటుంది. రిటైర్ అయ్యాక శాలరీ వస్తుందా? రాదు. కనుక రిటైర్ అయిన తర్వాత నా ఫినాన్షియల్స్ ఎలా వర్క్ అవ్వాలి, అంటే రిటైర్మెంట్ తొందరగా అవ్వాలి మాత్రమే కాదు, ఆ తొందరగా అయినప్పుడు నాకు కావాల్సిన డబ్బులు ఎలా నేను సమకూర్చుకోవాలి, ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి, మీ టైం మీ చేతిలో ఉంటుంది. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ రిటైర్మెంట్? అల్టిమేట్ గోల్ ఆఫ్ రిటైర్మెంట్ ఏంటంటే మీ టైం మీ చేతిలో ఉండడం. అప్పటిదాకా 9 to 5 జాబ్ చేస్తూ ఎవరో కోసం పనిచేస్తున్నాం, ఇప్పుడేమో ఆ 9 to 5 కూడా మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం, మన టైం మన చేతిలో ఉండడం, మన లైఫ్ మనం ఫ్రీడమ్ తోటి ముందుకెళ్ళడం, వీటన్నిటికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం. సో ఇప్పుడు యువతలో చాలామందికి అవేర్నెస్ పెరుగుతుంది. సో వాళ్ళు నాకు వచ్చినప్పుడు అడుగుతున్నారన్నమాట, సో నేను రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా నాకు కావాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ భాగంగా పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, ఇల్లు, వెకేషన్, కార్తో పాటుగా రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా. సో ఇవి చేసుకుంటే అప్పుడు మనకు కావాల్సిన మరి దశలో ఎంత ఎక్స్పెన్స్ ఉంటాయి, నాకు ఎంత డబ్బులు అవసరమవుతాయి, ఇవాళ ఖర్చులు ఎంత. సో కొంతమందికి ఈరోజు 100,000 ఉండొచ్చు, కొంతమందికి 30,000 ఉండొచ్చు, కొంత 50,000 ఉండొచ్చు. సో నా రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను ఎంత గోల్ ప్లాన్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ ఉండాలి, ఆ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ముందు నుంచే స్టెప్ బై స్టెప్ ఒక ప్లానింగ్తో ముందుకెళ్తే హ్యాపీగా మనం మన రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎర్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో, దానికి ఉన్న ఆవశ్యకత ఏంటో కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.